ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం చికెన్ అండి. చికెన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనలో 98% ప్రతి ఒక్కరికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. ఎవరో 1% 2% ఎక్కువ చికెన్ ఇష్టపడరు, కానీ 98% ఆఫ్ ద పీపుల్ అందరికీ చికెన్ ఇష్టమే. చికెన్లో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్కి వెళ్ళామంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఆర్డర్ చేసేది ఏంటి? స్టార్టర్స్ అంతే కదా. మ్యాక్సిమం స్టార్టర్స్లో అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి? సూప్తో పాటు తండూరి. ఇప్పుడంటే చాలా వరకు లాలీపాప్ అని, వింగ్స్ అని డిఫరెంట్గా అది కూడా వెట్ అని డ్రై అని వచ్చాయి. కానీ ఫస్ట్లో చాలా కాలం కిందట అయితే తండూరియే ఎక్కువ నడిచింది. ఎప్పటికీ తండూరియే నడుస్తుంది, ఇప్పటికీ కూడా తండూరియే నడుస్తుంది. సో తండూరి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. సో తండూరి ఇంట్లో ఎలా చేసుకోవాలి? ఇంట్లో ఎలా చేసుకోవాలంటే అసలు ఇంట్లో చేసుకోవడమే మనకు తెలియదు తండూరి. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నేను లాస్ట్ టైం డిష్ వాషర్ వీడియో చేశాను కదా, ఈ కింద ఉన్న డిష్ వాషర్ వీడియో చేసినప్పుడు నేను ఓటీజీ కోసం నేను చెప్తానని చెప్పాను. సో అందుకోసం ఈ వీడియోలో ఏంటంటే ఓటీజీ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓటీజీ చూసారా, ఈ సెటప్ చూసుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఎక్కడో చూసామో ఏంటో ఇది అన్నట్టు అనిపిస్తుంది కదా. చాలాసార్లు ఇదేమి కొత్త ప్రోడక్ట్ కాదండి, మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. ఇదేమీ మనకి లేటెస్ట్గా ఇప్పుడే వచ్చింది, నేను ఏదో మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని కాదు ఈ వీడియో చేసింది. దీని యొక్క ఉపయోగం ఎంత బాగుంది, ఒక ఇంట్లో ఎంత బాగా ఉపయోగపడుతుందని మీకు చూపిద్దామని చేశాను ఇది, ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే మనం బ్రిలియన్స్ మార్ట్కో లేదంటే స్మార్ట్ బజార్కో, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మన కిచెన్ సెక్షన్లో చూసినప్పుడు ఎక్కువ అవెన్స్ కనబడతాయి. 95% అవెన్స్, ఒక 5% ఒక 4-5 ఓటీజీస్ కనబడతాయి. సో అందరూ ఏంటంటే ఒకవేళ ఓవెన్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువ ఓవెన్ కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓవెన్ అయితే అన్ని రకాలు చేసుకోవచ్చు. అసలు ఈ ఓటీజీ అంటే ఏంటి, ఎవరికి ఏం తెలియదు, అసలు ఇదేంటో మనకి ఎందుకు అని అనుకుని వెళ్ళిపోతారు. కాకపోతే దీంతో చాలా యూజ్ ఉంటుందండి. మా ఇంట్లో అవెన్ ఉంది, ఓటీజీ ఉంది, కానీ నేను ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఓటీజీయే. ఎందుకంటే ఇదివరకు అవెన్ యూజ్ చేసేవాడిని, కానీ ఇది ఎప్పుడైతే తీసుకున్నామో ఓటీజీ దీన్నే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా ఎవరికి యూజ్ అవుద్దంటే బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ బాగా చెప్పాలంటే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుద్దండి. ఓటీజీ అంటే ఏంటి? ఫస్ట్ ఫుల్ ఫామ్ ఓవెన్ టోస్టింగ్ గ్రిల్. అంటే ఏంటంటే ఏదైతే పేరు ఏదైతే అవనివ్వండి, దీంట్లో వచ్చే యూజ్ ఏంటంటే గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అవెన్లో ఏదైనా కుక్ చేసుకోవాలనుకోండి, ఎంత పెద్ద బుక్ ఇస్తాడు. చూసారు కదా అవెన్ బుక్స్, మన అందరికీ ఐడియా ఉంటుంది. ఓవెన్ తీసుకున్న వాళ్ళకో లేకపోతే ఓవెన్ కోసం ఐడియా ఉన్న వాళ్ళకో ఉంటుంది. ఇన్ని బటన్స్ ఉంటాయి, ఒక 20-30 బటన్లు ఉంటాయి. అలా తిప్పండి, ఇలా తిప్పండి, అది ప్రెస్ చేయండి, ఇది ప్రెస్ చేయండి అని చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కొన్నా ఒకటి 2-3 సార్లు బాగానే చేస్తాం అవెన్లో, తర్వాత మనకే బోర్ కొడుతుంది. అసలు బాబు ఏంట్రా బాబు, మనం చేసినా సరే అది బాగా రాదు. అవెన్ అంటే వస్తుంది, అలవాటు ఉండి మంచిగా ఇంట్రెస్ట్గా చేసుకుంటే బాగా వస్తుంది, తప్ప అదే పనిగా చేయాలంటే చాలా కష్టమైపోతుంది అవెన్లో. సో దాంతో కంపేర్ చేస్తే ఓటీజీ 100% చాలా బాగా యూజ్ అవుద్ది, చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. దీంట్లో ఈ వీడియోలో ప్లస్ మైనస్ రెండు నేను డిస్కస్ చేస్తాను మీకోసం. ఈ వీడియోలో నేను ఏంటంటే తండూరి కూడా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు తండూరి కోసం నేను మ్యాగ్నేట్ చేశాను, దాన్ని కూడా ఎలా చేయాలి, ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఏంటంటే ఇది ఓటీజీ, దీంట్లో ఏంటంటే గ్రిల్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చే టైంలో మనకి చికెన్ తినాలన్నా, లేదంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి చాలా తక్కువ వంటతో మనం ఫుల్ఫిల్గా అంటే చాలా మంచిగా భోజనం చేయాలన్నా ఓటీజీ బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే చికెన్, ఇందులో చికెన్, ఫిష్, తర్వాత వెజ్ ఐటమ్స్ కూడా కొన్ని చేసుకోవచ్చు, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా నాకైతే పర్సనల్గా యూజ్ అయిన ఓటీజీ ఏంటంటే గ్రిల్లింగ్ పర్పస్, అంటే ఏంటంటే తండూరి చేసుకోవడానికి ఓటీజీ అన్నట్టయితే నేనైతే చెప్తాను. బేకింగ్ కూడా చేసుకోవచ్చు, కేక్స్ అయ్యి అవి వేరే కొద్దిగా పెద్ద ప్రొసీజర్, ఏదో ఒకటి 2 సార్లు చేస్తాం కానీ ప్రతిసారి కేక్ చేయలేం కదా. కానీ తండూరి ఒకసారి మనకు అలవాటైతే బాగా టేస్ట్ వస్తే ఎప్పటికీ తండూరి చేస్తూ ఉంటాము. ప్రతి సండే చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారనుకోండి, సో ఓటీజీ అయితే బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఈక్వల్ పీసెస్లో కట్ చేసుకున్న చికెన్ని దీంట్లో ప్లేస్ చేసుకొని అన్నీ ఒకేసారి ఒకే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఎక్కువ ఆప్షన్స్ లేకుండా తక్కువ ఆప్షన్స్లో మనకి తండూరి ఐటెం అయితే వస్తుంది. నేను ఇప్పుడైతే చూపిస్తాను దీని ఆపరేషన్, నేను కూడా చికెన్ పెట్టి చూపిస్తాను దీంట్లో. సో ఇదండి మామూలుగా అవెన్కి అయితే డోర్ ఇట్ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది కదా, దీనికి ఇలా కాదు. మన ఇన్స్టాగ్రామ్స్లో అది చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఏదో బేక్ చేసేస్తూ ఉంటారు. ఓటీజీకి ఓపెనింగ్ పైనుంచి ఉంటుంది ఇలాగ, ఓటీజీకి ఇలా పైనుంచి ఓపెనింగ్ ఉంటుంది. ఇది స్ప్రింగ్ యాక్షన్ డోరు, ఒకవేళ మనం ఇలా వదిలేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది. సో అలా కాకుండా మనం జాగ్రత్తగా దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓటీజీ ఓపెనింగ్. సో ఇక్కడ ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ది ఏంటంటే టెంపరేచర్, మనం ఎంత టెంపరేచర్లో మన ఫుడ్ కుక్ అవ్వాలి, మన చికెన్ కానీ ఫిష్ కానీ లేదంటే బేకింగ్ చేసే కేక్ కానీ. సో ఎంత టెంపరేచర్తో కుక్ అవ్వాలనేది ఫస్ట్. రెండోది ఏంటంటే ఎలా కుక్ అవ్వాలి అంటే, ఓటీజీ ఫుల్ ఫామ్ చెప్పాను కదా నేను, ఓటీజీ ఫుల్ ఫామ్ ఏం చెప్పాను, అవెన్ చెప్పాను, టోస్టింగ్ చెప్పాను, గ్రిల్ చెప్పాను. సో అంటే ఏంటంటే ఈ ఫుల్ ఫామ్ ఎలా వచ్చిందంటే,
ఇందులో హీటర్స్ ఉంటాయండి. పై కింద రెండు హీటర్స్, పైన రెండు హీటర్స్ ఉంటాయి. ఈ హీటర్స్ యొక్క కింద రెండు వచ్చాయి, పైన రెండు వెలిగాయి అనుకోండి, అది గ్రిల్ పర్పస్. లేదు కింద ఒకటే ఆన్ అయ్యాయి అనుకోండి, హీటింగ్ పర్పస్, అది బేకింగ్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మీద ఓటీజీ అనేది వర్క్ అవుతుంది. మాక్సిమం గ్రిల్ కాబట్టి మనం రెండు సైడ్లు ఆన్ చేసుకోవాలి. అదేంటంటే గ్రిల్ ఆప్షన్లో పెట్టుకోవాలి. అదే గ్రిల్ ఆప్షన్లో పెట్టుకుంటే రెండు సైడ్లో అవుతుంది. సో ఇక్కడైతే టైమర్, ఇది ఏదంటే చిన్నప్పుడు మనం అలారమ్స్ చూసేవాళ్ళం కదా, మనం సెట్ చేసి ఉంచుతాం కీ ఇచ్చినట్టు. అలా కీ ఇచ్చి వదిలేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది టైం అయ్యాక. సో ఏంటంటే మధ్యలో ఇది. కాకపోతే ఓటీజీలో ఒక పెద్ద మైనస్ కూడా ఉంది, అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఇది ఓటీజీ సెటప్, దీనికి ఒక ట్రే కూడా ఇస్తాడండి. ఓటీజీకి ఒక ట్రే కూడా ఉంటుంది, ఒక గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్ కూడా ఇస్తాడు. అది మనం ఎక్కడైనా ర్యాక్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన కబోర్డ్స్ లాగే ర్యాక్స్ ఉంటాయి. మధ్యలో ఏంటంటే ఓటీజీ చేసుకోవడానికి ఒక అదే గ్రిల్ లాంటి చేసుకోవడానికి ఒక ఓస్ ఇస్తాడు. దానికన్నా నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇదైతే బెస్ట్, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ పీసెస్ పడతాయి దీని మీద పెట్టుకుంటే. ఆ స్టిక్కి కనుక అదే ఒక ఓస్ ఇస్తాడు కదా, సోలంగా ఉంటుంది, అలాంటి ఓస్కి పెట్టుకుంటే పెద్ద ఎక్కువ పెట్టలేము. ఏదో పన్నీర్ అలాంటివి ఏవో పెట్టుకోవచ్చేమో, కానీ ఎక్కువ క్వాంటిటీ మంచిగా అన్ని చోట్ల కుక్ కావాలి మంచిగా అయితే ఇదే మనకు బాగా యూజ్ అవుద్ది. ఇది ఏంటంటే ఇందులో ప్లేస్ చేసుకోవాలి, పీసెస్ దీని మీద ప్లేస్ చేసుకొని మనం ఏ ర్యాక్లో కావాలంటే ఆ ర్యాక్లో, అంటే బాగా హీట్కి దగ్గర లేదంటే మధ్యలోన ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసినంత వరకు బాగానే ఉంటుందండి. తర్వాత విషయమే చెప్పాలి, ఇది ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓటీజీ కొన్న వాళ్ళకి ఇది లేకుండా ఓటీజీ ఆపరేషన్ అనేది చేయకూడదు, చెయ్యలేము. ఎందుకంటే అసలు ఓటీజీ అవెన్లో అనుకోండి ఆటోమేటిక్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇందులో కూడా ఆటోమేటిక్ టెంపరేచర్ అడ్జస్ట్మెంటే, కాకపోతే వేడి వస్తుంది నెక్స్ట్ రేంజ్, అంటే చుట్టుపక్కల కాదు ఓటీజీ చాలా వేడిగా అయిపోతుంది అంతా ఈ సెటప్ అంతా. సో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం ఇది కనుక ఓటీజీ రన్ అయినప్పుడు ఓపెన్ చేసి చేత్తో ముట్టుకున్నామా చెయ్యి కాలిపోతుంది. సో అందుకే ఇది ఒక మంచి సెటప్ ఇచ్చాడు. ఏంటంటే దీన్ని మనం ఇలా పెట్టుకొని చక్కగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా, అంటే దీన్ని ఇలా మనం చేత్తో పట్టుకున్నాం అంటే ఒక ముందు అట్లు వేసుకునేదానికి ముందు ఒక హోల్డింగ్ ఉంటుంది కదా అలాగమాట. సో అలా మంచిగా మనకు హోల్డ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే మనము ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చు. అల్యూమినియం ప్లేట్ ఇస్తారు, ప్లేట్ కావాలంటే ప్లేట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగా చేసుకొని మనం తీసుకోవాలనుకుంటే మనం దీన్ని ఇలా తీసేసుకోవచ్చు. సో ఇలా పట్టుకోవడానికి ఉండదు. సో ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సో ఇప్పుడు మనం అర్జెంట్కి వెళ్ళిపోయి చికెన్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఓటీజీ కోసం అంత ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే ఎవరికి అంత సరిగ్గా అర్థం కాదండి, ఎందుకంటే అది ఎంత బాగా అడ్వాంటేజో మీ అందరికీ తెలియాలి కాబట్టి అంత ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు చూడండి, మ్యాగ్నేట్ చేశాను నేను, పొద్దున్నే నానబెట్టి ఉంచాను చికెన్. అది మన ఇష్టం, నేనేమి కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి నేనేం చెప్పట్లేదు అంత వేయండి ఇంత వేయండి అని. మీ ఇష్టం, మీకు ఏ స్టైల్లో కారంగా కావాలంటే కారంగా, అంత కారం వద్దంటే తక్కువగా, అలా మీ ఇష్టం వచ్చిన స్టైల్లో చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 5 అవర్స్ ముందు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవెన్లో అదే ఓటీజీలో పెట్టే ఒక 1 అవర్ 1½ అవర్ ముందు బయట పెట్టేసుకోండి. సో లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కుదరకపోతే బయటే మ్యాగ్నేట్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. సో నేను ఈవేళ వీడియో కోసం ఏంటంటే ఎక్కువ పీసెస్ తీసుకొచ్చి పెట్టానండి. అంటే ఏంటంటే మొత్తం ఈ నా దగ్గర ఉన్న ఓటీజీ సైజ్కి ఎన్ని పీసెస్ పడతాయి, ఎంత ఎక్కువ క్వాంటిటీ అవుద్దో చూపించడం కోసమని నేను ఎక్కువ పీసెస్ అయితే చేస్తున్నాను. చూడండి చక్కగా కబాబ్స్ కొట్టించాను నేను. సో ఓటీజీ వల్ల మంచిగా అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా బ్యాచులర్స్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మనకి వంట చేయడం ఇంట్లో వాళ్ళకి ప్రతిసారి వంట చేయాలంటే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కదా, అంటే బోరింగ్ వస్తుంది, చేసి చేసి విసుగు వస్తుంది. సో అలాంటప్పుడు లేదంటే మంచిగా వర్షం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా బయటికి వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు ఏంటంటే చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఓటీజీలో మనం పెట్టుకున్నామంటే బయట రెస్టారెంట్స్లో మనకి ఇచ్చే తండూరిలాగా సూపర్గా వస్తుందండి. సో అది ఓటీజీ యొక్క బేసిక్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈజీగా మనకి బయట అయితే ఏ ఆయిల్ వేస్తారో ఏంటి అసలు ఏమేమి కలిపాడని అనుకోవచ్చు. సో మనం చేసుకునే తండూరి కాబట్టి మనకు తెలుస్తుంది మనం ఏమేమి కలిపాము, ఎంత క్వాంటిటీ కలిపాము, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, ఏ పీసెస్ పెడుతున్నాము, ఎంత అలా మనకు ఒక ఐడియా ఉంటుంది. అందుకోసమే మనకి చాలా ఈజీగా ఏమీ పెద్ద పని లేకుండా చికెన్ తెచ్చుకోవడం
మనకి నచ్చిన స్టైల్లో దాన్ని మ్యాగ్నేట్ చేసుకుని ఒక 5 అవర్స్ 6 అవర్స్ ముందు పెట్టుకోవడం. అంటే మధ్యాహ్నం చేసుకుంటున్నాం అనుకోండి, 2 o'clock అలా తిన్నాం అనుకుంటే మార్నింగ్ ఒక 7:30 8 అలా తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుని ఒక 12:30 అలా స్టార్ట్ చేసుకుంటే ఒక 1 hour 45 minutes అయితే ప్రొసీజర్ కంప్లీట్ అయిపోద్ది. ఖచ్చితంగా 45 minutes అయితే పడుతుందండి, ఎందుకంటే తక్కువ హీట్తో అంటే మీడియం హీట్తో మంచిగా అన్ని సైడ్లు మన కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టేసామనుకోండి మాడిపోతుంది, తండూరి కలర్ వచ్చేస్తుంది, మంచిగా అయిపోతుంది. కాకపోతే ఏమవుద్ది, లోపలంతా చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది, తిన్నప్పుడు ఎందుకురా బాబు అనిపిస్తుంది మనకి. అలా కాకుండా మీడియం హీట్లో మనం చక్కగా దాన్ని మనం మధ్యలో ఆయిల్ రాస్తూ అలా చేసుకున్నాం అనుకోండి, పెద్ద ఎక్కువ ఆపరేషన్ చేయక్కర్లేదు, పెద్ద పనే ఉండదు. కలిపి పెట్టుకోవడం, దాన్ని గ్రిల్ మీద అరేంజ్ చేసుకోవడం, ఈ గ్రిల్ని తీసుకెళ్ళి మన ఓటీజీలో పెట్టుకోవడం, స్విచ్ ఆన్ చేయడం, అంతే ప్రొసీజర్. ఒక 45 మినిట్స్కి మనం తిప్పక్కర్లేదు కూడా, ఎందుకంటే పైనుంచి హీట్ కింద నుంచి హీట్ వస్తుంది కాబట్టి రెండు సైడ్లు మంచిగా కుక్ అవుద్ది. సో నేను ఇప్పుడు లోపల ఓటీజీలో పెట్టి చూపిస్తాను. ముందు చూడండి నేను ఎలా అరేంజ్ చేశాను. ఇది చూడండి, పీసెస్ అన్నీ చాలా ఈక్వల్గా మంచిగా పెద్ద పెద్ద పీసెస్ కూడా అవుతాయి కాబట్టి నేను ఇలా కొట్టించాను మీకు అర్థం అవ్వాలని. చికెన్ షాప్లో చక్కగా అన్నీ మ్యాగ్నేట్ చేసినాయి. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓటీజీలో పెట్టి మీకు ఎలా కుక్ అవుతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఓటీజీ స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేస్తున్నాను. నేను డోర్ ఓపెన్ చేసి మనం పెట్టుకున్నాం కదా అరేంజ్ చేసుకున్న గ్రిల్ని ఇందులో పెడతాను నేను. ఇప్పుడు ఇదిగోండి గ్రిల్ ఉంది కదా, దీన్ని మధ్యలో ర్యాక్లో పెడుతున్నాను నేను. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 1 kg చికెన్ అయి ఉంటుంది. ఇది నేను ఎందుకంటే 200 రూపీస్ చికెన్ కొట్టించాను, 1 kg అయి ఉంటుంది. ఇది చక్కగా అన్ని సైడ్స్ మంచిగా అయ్యేలాగా దీన్ని సర్దుకోవాలి. మ్యాక్సిమం అంతా బాగానే పెట్టాము, ఎందుకంటే గ్రిల్కి దగ్గరగా పెట్టుకున్నాం అనుకోండి మనం చాలా మంచిగా అవుతుంది. డోర్ క్లోజ్ కింద ఒక మనకు ఒక ప్లేట్ ఇస్తాడండి, మీకు ఒక డౌట్ రావచ్చు గ్రిల్ జరిగినప్పుడు ఆయిల్ కానీ లేదంటే ఏదైనా దాని నుంచి వచ్చే లోపల చికెన్ నుంచి వచ్చిన ఆయిల్ కానీ వాటర్ కానీ కింద పడిపోతే ఓటీజీ పాడైపోతుంది అని అనుకుంటాము. అలా కాదు, కింద వీడు ఒక ప్లేట్ ఇస్తాడు మనకి, ఇదిగోండి ఈ ప్లేట్ రిమూవబుల్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో ఇది మన ఏదైనా పడినా ఈ ఏరియాలోనే పడుతుంది, అది ఈ స్క్వేర్లోనే పడుతుంది, ఈ రెక్టాంగిల్లోనే పడుతుంది. సో అందుకే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీ క్లీనింగ్ ఇది. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనం ఏంటంటే గ్రిల్ మోడ్లో పెట్టాను నేను, గ్రిల్ మోడ్లో పెట్టేసి టెంపరేచర్ ఎంత కావాలి, నేను ఎక్కువ టెంపరేచర్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టాను, 200లో పెట్టాను. సో అలాగే టైమర్ వచ్చి ఒక 30 మినిట్స్ పెడుతున్నాను, ముందు 35 మినిట్స్ పెట్టాను. సో స్లోగా మనకి కింద గ్రిల్స్ హీట్ అవ్వడం మనకు కనబడుతుంది, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చాలా మనము ఇది చాలా ఈజీ అండి, ఎప్పుడైనా మనకి బాగా బోర్ కొట్టినప్పుడు కానీ లేదంటే కుక్ చేసుకోలేము, పెద్ద ప్రొసీజర్ చేయలేము కానీ మంచిగా తినాలి అని అనుకున్నప్పుడు, లేదంటే ఒక బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, బిర్యానీతో పాటు మనకి ఏదైనా స్టార్టర్ ఐటెం లాంటివి ఉండాలి, లేదంటే ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్టార్టర్ లాంటి ఐటెం పెట్టాలన్నప్పుడు చక్కగా ఇలా చికెన్ తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్ కానీ మీడియం పీసెస్ కానీ పెద్ద పీసెస్ కానీ కొన్ని నాట్లో నేను చూశాను యూట్యూబ్లో షార్ట్స్లో, అది వాళ్ళైతే మొత్తం హోల్ చికెన్ కోడి కింద పెట్టేశారు. మనం చూస్తుంటాం కదా టీవీస్లో వాటిల్లో సినిమాల్లో అలాగమాట. సో మొత్తం అంతా అయితే మంచిగా అవుతుంది, అంటే తక్కువ మీడియం టెంపరేచర్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం దీన్ని చికెన్ అదే చారు వేసుకొని తినచ్చు, లేదంటే సాంబార్తో తినచ్చు, పప్పుతో తినచ్చు, ఏదైనా వెజ్ కర్రీతో వండుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ముక్కలేందే ముద్ద ఎవరికి దిగదు కదా, అందరికీ చికెన్ ఉండాల్సిందే. సో అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ ప్రొసీజర్ కాదు, చక్కగా కలిపడం, అన్నీ మ్యాగ్నేట్ చేసుకోవడం, చక్కగా ఇది ఓపెన్ చేయడం, ఇందులో పెట్టడం, టెంపరేచర్ సెట్ చేయడం, అలా చేసుకుంటే మనకు సరిపోతుంది. సో మీకు బాగా కనబడాలని నేను డిష్ వాషర్ నుంచి తీసి దీని మీద పెట్టి మీకు చూపిస్తున్నాను ఈ స్టూల్ మీద, ఎందుకంటే ఇది కుక్ అయినప్పుడు నేను మొత్తం లోపల కూడా ఎలా అయిందో మీకు చూపిస్తాను, కింద గ్రిల్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటనేది. కాకపోతే దీంట్లో వచ్చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంచి టేస్టీగా అవుతుందండి. దీంట్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఈ బాడీ ఏదైతే ఉందో ఇది చాలా హీట్ అవుద్ది. సో మనం చాలా కొంతసేపు నాకు ఒక 30 మినిట్స్ అయ్యాక ఇది పట్టుకోవాలంటే చాలా వేడిగా ఫీల్ అవుతాము. సో ఇదే కాదు, లోపల ఉన్న గ్రిల్ని మనం చేత్తో పట్టుకోకూడదు, మనకు ఒక హ్యాండిల్ పట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు కదా దాంతోనే తీయాలి హ్యాండిలర్తో. సో అదొకటి, పిల్లలు ఉన్న దగ్గర అయితే ఓటీజీ ఎక్కువ ఆపరేట్ చేయకూడదు. అంటే ఏంటంటే వాళ్ళకి తగలకుండా పెట్టుకొని ఆపరేట్ చేసుకుంటే పర్వాలేదు, అంటే పైన ఎక్కడైనా పెట్టుకొని అలాగా, కానీ పిల్లలు ఉన్న దగ్గర అనుకోండి గమ్మున వాళ్ళు చేతులు అయ్యేస్తే చేతులు అయి కాలిపోతాయి, అంటే కాలిపోవడం అంటే చాలా హీట్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో అందుకనే
సో ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది కదా మనకి అంతే రన్ అవుతుంది కొద్దిగా టైం పడుతుంది యాక్చువల్గా దీనికి ఏంటంటే ఒక 5 మినిట్స్ ముందు ప్రీ హీటింగ్ లాగా ఆన్ చేయమంటారు కానీ నేను అవన్నీ చేయను సింపుల్గా అయిపోవాలి నేను ఎలా చేసుకుంటున్నానో మీకు అలా చూపిద్దాం కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు సో వీడియో లెంతీగా ఉన్నా సరే మీకు దీని ఉపయోగం బాగా తెలియాలని ఇంత డీటెయిల్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్ చేయండి ఇది సో పైగా మీకు తెలుసా దీని కాస్ట్ వచ్చేసి అవెన్ అనుకోండి బేసిక్ మోడల్ అన్న అవెన్ అయితే మనకి ఎంత ఉంటుంది అనుకున్నారు కాస్ట్ 12,000 బేసిక్ మోడల్ ఇది ఎంత అనుకున్నారో ఇంత పెద్ద సెటప్ ఉన్న ఓటీజీ అవెన్ ఓటీజీ ఇదంతా మాకైతే ఆఫర్లో 6,000 పడింది ఓటీజీ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి ఏమంత ఎక్కువ కాస్ట్ ఉండదు అవెన్ ఎందుకంత ఎక్కువ కాస్ట్ అంటే అవెన్స్లో చాలా ఎక్కువ ప్రొసీజర్స్ ఉంటాయి అందులో వాడు ఏం చెప్తారంటే అన్ని రకాల కూరలు ఉండేస్తా వండుకోవచ్చు కర్రీస్ కుక్ చేసుకోవచ్చు తండూరీస్ చేయొచ్చు కేక్స్ చేయొచ్చు ఇంకా రకరకాలు ఏవో చెప్తూ ఉంటాడు నిజం చెప్పండి మనం అసలు అవన్నీ ఉపయోగిస్తామా పేరుకే అవెన్ కొంటామో నేను అలాగే కొన్నాను పక్కన పెట్టాను అవెన్ ఇది వచ్చాక ఇది రాకముందు మాత్రం అది ఉపయోగించే వాళ్ళం దేనికనుకున్నారు ఫస్ట్ కొన్ని రోజులు బాగానే తండూరీ చేశాను తర్వాత భోజనం చేసే ముందు అందులో ఏదైనా కర్రీస్ కానీ రైస్ కానీ హీట్ చేయడానికి ఉపయోగించేవాడిని సో ఇప్పుడు ఓటీజీ వచ్చాక ఈజీ ఆపరేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇది ఉపయోగిస్తున్నాను నేను సో ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే అలా గిఫ్ట్ కానీ లేదంటే మీకు మీరే కొనుక్కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళు అనుకోండి చిన్న సైజు ఉంటుంది తెలుసా దీంట్లో ఒక హాఫ్ ఉంటుంది చాలా చిన్న సైజు ఉంటుంది అదైతే మనకి చాలా తక్కువకు వస్తుంది 4,000 ఒక 4 ఉన్నారంటే 4,000 అలా వేసుకొని కొనుక్కొని డివైడ్ చేసుకొని చక్కగా రూమ్లో ఉన్నప్పుడు ప్రతి సండే కానీ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది ఇది నేను ఇప్పుడు లోపల చూపిస్తానే అలా కుక్ అవుతుందో చూడండి ఇప్పుడు లోపల చూపిస్తున్నాను చికెన్ అప్పటికే ఆల్రెడీ కుక్ అవుతుంది ఎంత మంచిగా కుక్ అవుతుందో చూడండి ఒకసారి పైన 2 గ్రిల్స్ ఉన్నాయి అవి ఆన్ అయ్యాయి రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా అంటే హీట్ అయ్యాయి కింద 2 గ్రిల్స్ ఉన్నాయి అవి ఆన్ అయ్యాయి ఎందుకంటే మనం గ్రిల్ ఆప్షన్లో పెట్టుకున్నాం కాబట్టి మీకు లైట్ ఆఫ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది ఆ గ్రిల్స్ ఎంత బాగా హీట్ వస్తున్నాయో మీరు చికెన్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చికెన్ నుంచి మంచిగా వాటర్ అది కారుతుంది ఆయిల్ కూడా బయటకు వస్తుంది సో కింద అంతా కలెక్ట్ అయిందంతా కింద పడుతుంది చూసారు ఈ ప్లేట్లో పడుతుంది సో ఎక్కడ మనకు ఓటీజీ లోపల ఏమీ మనకి ఏమీ ప్రాబ్లం అవ్వదు ఏమీ మెయింటెనెన్స్ వర్క్ కూడా చాలా ఈజీయే సో మీకు ఆల్రెడీ పక్క నుంచి మీకు గ్యాస్ సౌండ్ వినబడుతుంది కదా కుక్కర్ సౌండ్ ఎందుకంటే ఇది కుక్ అయిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ రైస్ పెట్టాను రసం పెట్టాను సో ఎందుకంటే రసంతో పాటు ఈ చికెన్ కానీ తండూరి కానీ చాలా బాగుంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇదైతే కుకింగ్ మోడ్లో ఉంది మంచిగా కుక్ అయ్యాక నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ మధ్యలో మీకు కావాలంటే ఓపెన్ చేసి మీరు ఆయిల్ రాసుకోవచ్చు అసలు గ్రిల్ నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత రెడ్గా ఉంటాయో చూడండి అదిగోండి నేను ఇప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసాక చూడండి ఎంత రెడ్గా కనబడుతున్నాయో హీటర్స్ గ్రిల్స్ అనేది చాలా హీట్ అవుతాయండి మనం పెట్టిన టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ కాబట్టి నేను ఇందాక చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో 200 డిగ్రీస్ కన్నా ఎక్కువ పెట్టాను గ్రిల్ ఆప్షన్లో పెట్టాను సో అందు పైన కింద ఆన్ అయింది ఆల్రెడీ మనం 35 మినిట్స్ అయింది కదా పెట్టి 35 మినిట్స్కి సెట్ చేశాను ఆల్రెడీ ఇప్పటికే ఒక 15 మినిట్స్ అయిపోయింది ఇక్కడ చూసారా ఇది పరిస్థితి సో ఇలా అయ్యాక మనకి బెల్ల రింగ్ అవుద్ది బెల్ల రింగ్ అయితే మనకి అయిపోయిందని తెలుస్తుంది ఇదిగోండి నేను మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేశాను మంచిగా కుకింగ్ అవుతుంది లాస్ట్లో ఓటీజీలోంచి వచ్చినాక అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను సో ఇప్పుడైతే కుక్ అయిపోయింది బెల్ల రింగ్ అయింది సో నేనైతే బయటకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి డోర్ ఓపెన్ చేశాను ఈ హ్యాండిలర్తో జాగ్రత్తగా గ్రిల్ని బయటకు తీసుకొస్తున్నాను బాగా చాలా వేడిగా ఉంది స్మెల్ అయితే అదిరిపోయింది అదిగోండి మన చికెన్ రెడీ అయిపోయింది చూసారా తండూరి ఎంత మంచిగా అయిందో బా స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది నార్మల్గా మనం బయట చూసే తండూరిలాగే వచ్చిందండి సేమ్ కలర్ కూడా ఓ చాలా గ్రిల్ అయితే చాలా వేడిగా ఉంది మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ టైం ఉంచుకోవచ్చు ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే కొద్దిగా బ్లాకిష్గా కూడా అవుతుంది నేనైతే బయటైతే రెస్టారెంట్స్లో చాలా కలర్స్ అది వేస్తారు ఫుడ్ కలర్ వేస్తారు సో దానివల్ల మనకైతే అంత మంచిగా కనబడుతుంది పీస్ కూడా బోన్తో సహా చాలా మంచిగా అయింది చూడండి ఇక్కడ చాలా మంచిగా కుక్ అయింది బోన్ లోపల కూడా బాగా కుక్ అయింది సో దీనివల్ల చాలా ఎక్కడా కూడా పచ్చి వాసన లేదు లేకపోతే పచ్చిగా లేదు చాలా బాగుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఓటీజీని కొనుక్కోండి చక్కగా మీ ఇంట్లో కొనుక్కుంటే ఎప్పుడైనా సింపుల్గా వంట చేసుకున్నప్పుడు ఏదైనా రసం పెట్టుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు అదే పప్పుతో తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అప్పుడైతే మీకు చాలా బాగా యూజ్ అవుద్ది
సో ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ఇలాంటి ఐటమ్స్ కానీ ఇలాంటి ఓటీజీ కానీ కొన్నారంటే మీకు చాలా వాళ్ళకి కూడా కొద్దిగా చేంజ్ అనేది ఉంటుంది కదా. నేను మా మమ్మీకి అదే చెప్పాను, ఇవాళ వంట నువ్వు చేయకు నేను చేస్తానని అన్నాను. తను ఏంటని ఎక్స్పెక్ట్ చేసింది, కాకపోతే నేను కిందకెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. అప్పుడు తనకు అర్థమైంది మళ్ళీ ఓటీజీలో నేను తండూరి చేస్తున్నానని. తనకు కూడా ఇష్టమే, అందరికీ ఇష్టమే చికెన్ తండూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కూడా ఇంత మంచిగా మన ముందే మన ఇంట్లోనే బయట రెస్టారెంట్ స్టైల్లో అదే స్మెల్తో మంచిగా చేసుకుంటే మనం కూడా హెల్దీగా తినచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది చేసుకోవడానికి మనకి ఎంతంటే ఒక 40 to 45 minutes మొత్తం కుకింగ్ టైంతో కలిపి ఒక 40 minutes అయితే మనకు ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చక్కగా మీడియం దాంట్లో పెట్టుకొని టెంపరేచర్ ఒక 35 minutes పెట్టుకుంటే ఈజీగా కుక్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో కంక్లూడ్ చేసేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ స్మెల్కి నాకు చాలా తినేయాలనిపిస్తుంది, అందుకే నేనైతే ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినండి అప్డేట్ అనేది మీకు వస్తుంది.